గడప గడపకు కార్యక్రమంలో కాస్తంత అసంతృప్తి బయటికి రాలేకపోవడం ఇప్పుడు జరుగుతున్న మా భవిష్యత్తు నువ్వే జగన్ కార్యక్రమానికి గనక అభ్యర్థులను ఫిక్స్ చేస్తే అది యాక్టివ్ గా అవుతదని అన్న ఆలోచన చేస్తున్నారా లేదంటే ముందస్తులో భాగంగా ఈ ఆలోచన అన్న ఉంది అనుకోవాలా లేదా ఎన్ని ఉత్తుత్తి ప్రచారాలు లభించే ఉండదు ఇప్పుడు కొత్తగా ఎలక్షన్స్ ముందుకు పెట్టుకుంటే గనక 2 నెలల ముందు 3 నెలల ముందు అంటే ఒకటి లేదంటే తన ఏ పాదయాత్రలో కాబట్టి ఇదివరకు అన్నారంటే ఒక ఎత్తు ఇప్పుడు ఏ ముందు వాస్తవంగా అయితే గనక 175 175 ఆల్రెడీ కన్ఫర్మ్డ్ ఇంకా కొత్తగా ఏం లేదు సిట్టింగ్లకి కొన్ని చోట్ల చేంజెస్ ఆ కొన్ని చోట్ల చేంజెస్ ఎప్పటికప్పుడు చేసేస్తానే అంటే 175 లిస్ట్ రెడీగా ఉంది ఇందక అంతే కదా ఇంకేముంది దాంట్లో తేడా వాళ్ళు ఎవరైనా పోటీ చేయను అంటే ఆలోచించాలి ప్రస్తుతం ఇంకా మాకు సీట్లు కావాలంటున్నారు కానీ టికెట్లు మాకు వద్దని వాళ్ళు ఎవరైనా ఉన్నారా కోటం రెడ్డి అదుగో అనగానే ఇటు పక్క నుంచి 10 మంది ఊసుకో అంటుండే ఇంకేముంది అక్కడ బేసిక్ గా ఇప్పుడు అధికార పక్షానికైనా ఇవాళ తెలుగుదేశానికైనా అంతే కదా 175 ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒక్కో చోట అట్లాంటప్పుడు టీడీపీకి ఉన్నప్పుడు అధికార పక్షానికి ఉండరా ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే 151 మంది ఉన్నారు అందులో నలుగురు పోయారు అనుకుందాం 147 ఉన్నారు 147కి పైన ఆ నాలుగు కూడా ఆల్రెడీ ఇన్ఛార్జీలు పెట్టేశారు కదా మిగతా అది ఆల్రెడీ మార్పులు చేశారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు విజయవాడ ఈస్ట్ కుంది ఆయన లాస్ట్ ట్రిప్ ఆయన వేరే వేరే అతను పెట్టుకొచ్చారు కదా బొప్పనకి ఈ ట్రిప్ అవినాష్ ఖరారు చేసినట్టే కదా అక్కడ ఫిక్స్ అయిపోయింది కదా అలా పని కూడా చేసుకెళ్ళిపోతున్నారు ఇంకా అంతే వాటిట్లో ఆ పేర్లన్నీ ఇన్ఛార్జీలుగా ఎవరి అయితే మీటింగ్లు పెడుతున్నారో వాళ్ళే ఇంకా కానీ సిట్టింగ్ డిలేట్ చేసేవారి పరిస్థితి ఏంటి దాదాపు ఒక 40 మంది అది మామూలుగా మనం పత్రికలకి వాళ్ళు కావాలని లీక్ చేశారు అది ఒక స్ట్రాటజిక్ గేమ్ నడిపారు లైక్ పీకే టీమ్ స్ట్రాటజీ అది ఫస్ట్ లో 80 మంది అసంతృప్తి మీడియా అంతా కూడా అదిగో చూసారు 80 మందికి అసంతృప్తి అంటే దాన్ని వాళ్ళ నోటితోనే